అదే విధంగా కోటపాడు గ్రామ ప్రజలకు రైతు సోదరులకు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకము వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రం అనాథమైపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గ్రామాలలో గౌరవ సభలు నిర్మించుకుంటూ ప్రతి చోట కూడా గ్రామాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా గ్రామంలోకి రావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తాము. ఈ రాష్ట్రాన్ని తమ్ముడు కొద్దిగా ఒక 10 నిమిషాలు కొద్దిగా ఆగమనంలో చెప్పాలి. ఈ కథ ఊళ్ళో స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తాము. ఈ రాష్ట్రాన్ని నేను భారతదేశంలోనే ఒక పదములో ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని పెడతానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలన్నీ కూడా ప్రజలు నమ్మడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా అవ్వా తాతలకు ముద్దులు పెట్టాడు, అన్నతమ్ములకు అవులగించుకున్నాడు, అక్క చెల్లెళ్లకు నెత్తిన చేయి పెట్టాడు. ఇవన్నీ పెట్టే జనము కూడా ఇటువంటి నాయకులు దొరుకుతారా? మాకు గ్రామాలలో ఇంత దగ్గరగా చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజంగా మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అధికారంలోకి వచ్చి రాకముందు ఏడు కూడా చరిత్రలో ఊహించినటువంటిది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా ఏది చేసినా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి అతను చెప్పేటువంటి మాయ మాటలు ఏవైతే అమ్మఒడి గాని 2000 పింఛను 3000 చేస్తానని గాని అదేవిధంగా రైతు భరోసా గాని ఆసరా గాని ప్రతి ఒక్కటి కూడా అమలుకు సాధ్యము కాని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ ఇచ్చినాడు ఆయన. ఏ ఇచ్చిన హామీలు కూడా మొట్టమొదటి ప్రతి ఒక్కరు మేము కూడా అనుకున్నాము. ఎందుకంటే ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేరుస్తారేమో, సరే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండేటువంటి రాజధాని నిర్మించి చేస్తాడని చెప్పిన మాటలు నమ్మడం జరిగింది. మరి ఇన్ని చెప్పిన తర్వాత ఈరోజు మీరందరూ కూడా నిత్యం చూస్తా ఉన్నారు, ఏ నాయకుడు కూడా వస్తేనే ప్రజల క్షేమం కోరుతాడు గాని ప్రజలను ఏదైనా గానే కూడా ఉన్నప్పుడు ఆ ప్రజలకు మంచి జరగాల అనేటువంటి చూసుకోకుండా ప్రభుత్వంలో అణచివేత కార్యక్రమాలు పెట్టి మొట్టమొదటనే మన రాజకీయ చరిత్ర ఎక్కడా లేనిది కాదు తీసుకొచ్చి కూలగొట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు రాకుంటే కోర్టు కేసు డబ్బులు తెచ్చుకుంటా ఉన్నాము. ఈరోజు అదేవిధంగా కరెంటు బిల్లులు ఏ కార్యక్రమాన్ని అమలు చేసుకోండి, నిత్యావసర వస్తువులు పెరుగుతా ఉన్నాయి, ధరలు పెరుగుతా ఉన్నాయి, డీజిల్ పెరుగుతా ఉన్నాయి, పెట్రోల్ బస్సు. మరి ఆ రోజు మాట మాత్రం మనకునేటువంటి మాట వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తుంటారు, మైకు దిస్తుంటే కూడా ఊహిపోతారు ఊళ్ళో. ఇంకొకరు పక్క మన ఊహించేస్తారు, పక్క గ్రామానికి వచ్చి జనాభా సవాలు. ఏంది మీరు సవాలు ఇచ్చేది నా మీద? ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఇంతమంది చూస్తున్నామో చూస్తున్నాం, సవాలు ఇచ్చేటోళ్ళను సవాళ్ళు భయపడాం. అభివృద్ధి సవాలు చేస్తారా? సవాళ్ళు చేస్తే ఏమి రాదు, నీ సవాళ్ళు నా సవాళ్ళు ఉంటాయి. సవాళ్ళు చేస్తాక మాట మీద ఉండాల. ఈ గ్రామానికి ఏమీ అభివృద్ధి చేశారు? వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొన్న కూడా లేదు, సొమ్ముకుంది సోకొకుంది,
चंदे आबूल मरी एवं पेर पेटा बोर्ड पेड़ा एम आने कांट्रिब्यूशन ईद लक्षल मूड लक्षल ना लक्षल नी सोम एवं वस्ते गौरव अतिथि रास्कटार आ गौरव अतिथि बोर्ड पेर रास्तार काटसाने रामरेड्डी एमएलए चतल फंक्षना लाइटिंग अभी मतलब ने लाइटिंग इंका बैटिंग कंभार लाइटिंग का कटौट पेटोरी कटौट बाधना తొమ్మిదవ సోకవర్దో సార్ చూసుకోండి మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ వేలు తొడలు కొట్టి 2019 ఎన్నికల్లో ఈనే మీటింగ్ పెడితే తొడలు కొట్టి తప్పరించి మా రామరెడ్డికి నొచ్చే ఈ అమ్మ ఊరి ఏం చేస్తామో బై వెన్ను దొల్లు లేస్తావు నేను ఏసు రోడ్లకు 10 లక్షల 12 లక్షల కాలో బుర్గికాలో పెట్టారు లాలికాలో పెట్టారు మరి నేను 25 లక్షలు పెట్టి చేస్తా అభివృద్ధి మీకు ఎక్కడ ఉంది నీ 12 లక్షల అభివృద్ధి ఏముంది మళ్ళీ దాడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి రేట్లు మీరు కూడా సోదరులందరూ కూడా ఇక్కడ ఎంతో మంది ఎస్సీలు ఉన్నారు గతంలో కూడా ప్రభుత్వంలో ఎస్సీ లోన్లు కానీ ఎస్టీ లోన్లు కానీ మైనార్టీ లోన్లు కానీ అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మేము వాళ్ళకి పేదవాళ్ళ కొంత ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేద ప్రజలు చాలా మంది ఉంటారు చంద్రన్న కానుక ఇవ్వడం వచ్చింది రంజాన్ కొస్తే రంజాన్ కొట్టాలి సంక్రాంతికి వస్తే సంక్రాంతి కానుకలు సంచి పట్టుకుంటే బట్టాలు తింటారు మన వాళ్ళంతా పేదవాళ్ళందరూ ఎవరింటి కాడ చూస్తే సంచే ఉగాది మన సంక్రాంతి పండుగ వచ్చి వాళ్ళకి ఇచ్చాము క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుకలు ఇచ్చాము వారికి అంతా ఆ కార్యక్రమం తీసా వాడు 150 200 పెట్టి కొడుకాల్సిందే 250 ఆఖరికి జగన్మోహన్కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో బ్రాండీ షాప్ లో ఉండేటువంటి సరుకులు కూడా పేద మామూలు ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన చోట పెట్టి వాళ్ళకు అందిస్తున్నటువంటి నీచ నికృష్టమైన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీరు ఆలోచన చేసుకోండి ఏ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నాయి గ్రామాలలో నేను 5 సంవత్సరాలతో ఒక నాయకుడు చెప్తాడు మమ్మల్ని ఈడ్చి పెట్టి ఇద చేసి బలవంత పెట్టి నర నరాలు పెట్టించా నాకు నరకం చూపించినాడు జనార్దన్ రెడ్డి ఆ పెద్ద మనిషిని ఏదో ఒక అడుగుతా నేను నిజంగానే నరకం చూపించాలనుకుంటే నేను నిజంగా జనార్దన్ రెడ్డి నేను అనుకుంటే మీరు గ్రామాలలో సంసారాలు చేసేవాళ్ళ చెప్పండి నేను ఎవరి మీదైనా ఒక రౌడీ సీట్ ఓపెన్ చేయించినానా ఈ రోజు మా కార్యకర్తలు ఎంతమంది మీద రెండు సీట్లు చేపించడావు ఇందాక సీట్లు చెప్పినట్టు రాసుకుంటారు ఉంటాం నేను కూడా నేను కూడా పెద్ద బాల శిక్ష చదివినా ఏమన్నా కాంగ్రెస్ తర్వాత పెద్దపాల శిక్ష చదివినా నేనేమన్నా హైదరాబాద్ ఉంటే ఉండొచ్చు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడైనా ఒక మనిషి ఒకటి మీద నిందలు వేసేటప్పుడు మీరు మాట్లాడాలి నాకు 3 సూట్ కేసులు అంటమ్మా అవి ఎర్రగుంటాయా తెల్లగుంటాయా నల్లగుంటాయా మరి నేను ఇదే సూట్ కేసులు తీసుకుంటే నీ కాడసాని రామిరెడ్డి నువ్వు ఎంతో గొప్పగా వీరుడు సురుడు చెప్పే కాడసాని రామిరెడ్డి నేను రామ్కో వాళ్లకు 32 కోట్ల రూపాయలు ఈ భారతదేశ చరిత్రలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత రైతులకు 32 కోట్లు వీపించిన ఘనత జీసీ జనార్దన్ రెడ్డి చెప్పగలుగుతారు మరి నువ్వు ఏం తీర్చుతున్నావు రామరెడ్డి ఏం కాంతలు ఏం తీర్చుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులుగా ఎంతమంది పై జీతాలు తెచ్చుకుంటున్నారు ప్రజల సెమెంట్లో ఎవరి బ్రతుకులు ఏమో నాకు తెలుసు నా గురించి మాట్లాడాలన్న ప్రతి ఒక్కరి బ్రతుకులు తెలుసు ఇంతవరకు నేను ఓపికతో వింటా ఉన్నాను ఎందుకంటే గ్రామాలలో ఖర్చులు పెట్టే అది సుఖం మంచిది కాదు గ్రామాలు పచ్చగా బతకాలి అభివృద్ధిలో ఉండాలని పోటీ పడాలంటే ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడుతా ఉన్నారు మరి మీరు ఆ 32 కోట్లు తీసుకుంటే నాకు ఎంత రావాలి ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఇదే 32 కోట్ల ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వచ్చినాయి ఈవెన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి గారి ఇంటికి కూడా దాదాపు 1 కోటి రూపాయలు వచ్చినాయి మీ ఎర్రబోతుల వెంకటరెడ్డి ఏమైనా కమిషన్ ఇచ్చినాడా ఎవరు ఉన్నారు ఈ గ్రామాల్లో చెప్పాలా ఆ రోజు నువ్వు ఇదే చెప్పావు నువ్వు ఒక స్థాపన కూడా రామరెడ్డికి సవాల్ చేస్తాయి రా ఆ రోజు 1 నిమిషం ఎన్నో తారీఖు అది 3వ నెల 5వ నెల
ఐదో తేదీ మూడో నెల ఇంట్లో మా వాళ్ళు కూడా మా సోదరులంతా ఇక్కడ పైన ఉండేటప్పుడు కూడా అందరూ పోయినారు. గ్రామ గ్రామం అయింది. ఎందుకంటే అభివృద్ధి కోసం పోయేటప్పుడు వర్గాలు కులాలు ఉండొద్దు. ఏ కులమైనా వర్గమైనా ఆయన శాసనసభ్యుడు ఈయన రెండు సభ్యుల ముఖ్య దండ కూడా వేసుకుంటున్నాడు. నమస్కారం అయితే పెట్టాం. నమస్కారం అంటారు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడారు. రామేశ్వర మా శివరామునికి అలవాటు కూడా. ఎందుకంటే ఏదైనా నాలుగు మాటలు చెప్తే ఏమైనా అట్లనే గ్రామం బాగుపడతాదేమో, ఒక మెట్టు దిగుదాం మనము, తెలుగుదేశం ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ కావచ్చు, గ్రామం అభివృద్ధి కాబట్టి అని చెప్పి మా నాయకులందరూ కూడా పోయి ఎదురు అందరూ మాట్లాడుకుని ఏదైనా ఒక సంస్కృతి, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా వస్తున్నాడు ఆయన కూడా కలిసి మా యొక్క ఇబ్బందులు చెప్పుకోవాలని చెప్పి వీరంతా చెప్తే ఆ రోజు ఏం చెప్పినాడు ఆయన ఖచ్చితంగా కూడా ఎన్నెళ్ళు చెప్పినాడు మీకు ఫిబ్రవరిలో చేసేసి ఇప్పుడందరూ కూడా చెప్పి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా మూడు నెలల్లో వేపిస్తాను, వాళ్ళు మొదలు పెడతారు, ఖచ్చితంగా చేస్తామని. మళ్ళా ఏమన్నాడు, ఇదే రాజు ఛాలెంజ్ చేసినాడు, మీరిగిన ప్రాక్టీస్ మొదలు పెట్టకపోతే మీకు పొలాలు ఇప్పిస్తా. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా బాగా రికార్డ్ చేస్తుంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఛాలెంజ్ చేస్తా. ఇప్పటి కూడా మీ ప్రభుత్వమే, నువ్వు ఎమ్మెల్యే నీవు అనుకుంటే ప్రిజం సిమెంట్ లో ఈ రోజు రేపు ఉదయమే పొలాలు దున్నుకోమని చెప్పి ఆర్డర్ ముఖ్యమంత్రి నాతో చెప్పించు. ఫ్యాక్టరీ యజమాని చెప్పి మళ్ళీ మీరు ఫ్యాక్టరీ కట్టేంత వరకు ఉంటారు, మా వాళ్ళు పొలాలు చేస్తారు. మా రైతులు కూడా 254 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. ఆ ఎవరు 254 ఓట్లు మెజార్టీ అని రుణం తీసుకో, రుణం తీసుకో. 58 ఓట్లకే మేము ఊళ్ళో గ్రామాల డెవలప్మెంట్ చేసిన రుణం తీసుకోవాలా మళ్ళను? నువ్వు రుణం తీసుకొని ఎమ్మెడ మన ఫ్యాక్టరీకి చెప్పు. ఎందుకు చెప్తావు? ఎందుకు చెప్తా చెప్పు. వాడు చిన్నవి జేసీబీలు జీపుతున్నారు. రెండు ఎవరి జేసీబీలు ఎవరి? మా బావాడు నా చుట్టాలు ఉన్నారు అనంతపురం జిల్లాలో, నా పిల్లాది కూడా అనంతపురం జిల్లానే, నా పిల్లాది నా చుట్టాలు ఆయన కూడా అదే జిల్లాలే. అందుకే చెప్తున్నా చుట్టాలని, ఆయన చుట్టాలైతే మనకు కూడా చుట్టాలే కదా. ఆయన జేసీబీ రెండు పెట్టి తిప్పలు పెట్టి గీపుతున్నారు. రావాల్సిన కాలకి జైలుకు పోతుంది ఆయనకు, ఎమ్మెల్యేకు. మీ ఎవరు చంపండి, ఇంకా రావాల్సిన నాయకులు ఏమైనా గట్టిగా మాట్లాడతామా? మళ్ళీ నాకేమిస్తాడో ఏమియ్యాడో, నాకేమిస్తాడో నాకేమియ్యాడో. నెల జీతాలు పడాలి కదా, నెల నెల ఏమన్నా ఎవరికైనా మాకు ఇస్తున్నారేమో చెప్పమని. నెల జీతాలు, నెల జీతాలు తెచ్చుకొని ఇక్కడ రైతులు కూడా బాగా మాట్లాడతారు. నెల జీతాలు ఇస్తున్న కుటుంబాలు కూడా మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తాయి. నెల జీతాలు కూడా జీతగాళ్ళు, నెల జీతాలు కూడా జీతగాలు కూడా విమర్శిస్తే ఏం పెద్ద మనుషులు? ఏమి కులానికన్నా పెద్ద ఉండాలా? గుణానికన్నా పెద్ద ఉండాలా? మాట మాట్లాడానికైనా పెద్ద ఉండాలా? ఏ దానికైనా ఒకదానికి ఉన్నారా చెప్పండి? ఎవరు ఏం చేస్తారో, ఎన్ని కేసులు పెడతారు? పోలీసులు నిత్యం పోలీసులు, మా సోదరులు కూడా ఈరోజు మా దగ్గర ఎదురు ఉన్నారు, మా మిత్రులంతా. అన్న ఏం చెప్తారో, సార్ ఏం చెప్తారో రికార్డు చేద్దాం అని వచ్చినారు. కానీ పాప వాడదే ఉంది ఉద్యోగ ధర్మం, ఉద్యోగ ధర్మంలో మాట్లాడాలా? ఒక్క సంవత్సరం కాదం, ఏది ఏమైనా రేపు 2023-24 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీకి పతనం మొదలయ్యింది, కాటసాని రామిరెడ్డి పతనం మొదలయ్యింది. దాని రెక్కలు ఇరిగిపోయాయి, దాని రెక్కలు గాలిపోయి సైకిల్ కోర్స్ మీద ఉంది. మొన్న మహానాడను చూస్తేనే చెంటలు పట్టాయి అందరికీ. నిద్ర రావడం లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకు. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలకు పోతే ఆడవాళ్ళు, మొగలు, పిల్లలు ఎక్కడికైనా కావాలి సీఎం చంద్రబాబు, చంద్రబాబు సీఎం. పోరాని కూడా తరిమి కొట్టే కాలం వచ్చింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్తా ఉన్నావు రామిరెడ్డి, ఏం రామిరెడ్డికి చెప్తావు అడుగుతా ఉన్నా. అయ్యా నీకు ఎందుకో ఎంచుకుని ఇళ్ళకే చెప్తావు ఎందుకో పాప. ఆ వాటర్ వాళ్ళు ఉన్నారు, వాలేటర్లు ఉన్నారు, వాళ్ళని ఏమైనా ఒక మాట అన్నామనుకో మాట వరుసకు అమలా అది కూడా కేసు పెడతారు పొద్దున నా మీద. వాలేటర్ గాళ్ళు అన్నారు, జీతగాళ్ళు అన్నారు. ఎవరైనా జీతాలు తీసుకుంటాం, జీతగాలు అంటాం. నేను జీతగాడే, మోడీ కూడా జీతగాడే, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జీతగాడే. ఎవరైనా ప్రజల సమ్మతిని వాళ్ళం అందరం కూడా, నేను కూడా మాజీ జీతగానే. నాకు వస్తాది 60,000-70,000 పింఛన్ మళ్ళా. నేను కూడా మాజీ జీతగాని, దరగస్తికి వెళ్ళా. ఆ మాట అంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఏ కేసులు భయపడతానా? ఏం అత్యంత మిల్లు పెట్టినారు, ఎస్సీ కేసులు పెట్టినారు, దన్నాలు పెట్టారు, జైలు నిలవ, జైలు పెట్టారు. నిల కాకుండా నిలన్నర అవుతారు, రెండు పెడతావు, మూడు నెలలు పెడతావు. ఇలాంటి ఏం చేస్తావు? ఏం చేసుకోలేవు కూడా. గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండేది బీసీ జనార్దన్ రెడ్డి, గుర్తు పెట్టుకో కాదు రామిరెడ్డి. ఈ అసమర్థత వల్ల, నీ యొక్క చేతగానితనం వల్ల ఎక్కడ చూసినా కూడా గ్రామాల అభివృద్ధిని కుంటుపడిపోతాయి. ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు కట్టిన పాపాల పోలేదు. అదేవిధంగా ఆర్బీకేలు అంటావు, ఇంకా ఏదైనా అంటావు, ఆఖరికి రైతుల నోట్లో కూడా మన్ను పోతున్నావు. ఏమయ్యా సబ్సిడీ సొమ్ము ఎవరిది?
ఏమన్న జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి గారిగా లేకుండా ఎవరికి సబ్సిడీలు ఈ రోజు సబ్సిడీ సొమ్ము ఇచ్చినాం ఇచ్చినామంటావు దాంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని పట్టుకుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పట్టుకుని మా ప్రభుత్వం చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సబ్సిడీల పేర్లు చేసుకుని వాడుకుంటా ఉన్నావు కేంద్ర పథకాలతో బతుకుతా ఉన్నావు కేంద్రం దిక్కుబెడితే బతుకుతా ఉన్నావు ఆ రోజు 23 మంది ఎంపీలు వస్తే ప్రత్యేక హోదా ఇస్తానని తెలిసినటువంటి నువ్వు ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీ ప్రత్యేక హోదా ఏమైంది అని అడుగుతా ఉన్నారు మోడీ మేలుకొంటున్నావు ఈ రోజు 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదాలు కూడా అట్టగెక్కించి ప్రత్యేక హోదా లేకుండా చేసినటువంటి నీవు ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ మద్దతు లేకపోతే రాష్ట్రపతి ఎన్నిక జరగదు నీ మద్దతు లేకుండా రాష్ట్రపతి కాలేడు నువ్వు మద్దతు ఇవ్వాలంటే ప్రత్యేక హోదా కావాలి పోనవరానికి నిధులు కావాలని చెప్పి డిమాండ్ చేయండి నువ్వు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం తట్టుగా మారు కేంద్ర ప్రభుత్వం ఉందో తలవంచి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ప్రత్యేక హోదా వస్తే యువకులకందరికీ ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలకు వస్తే నిరుద్యోగ సమస్యలు తీరుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఎక్కడికి వచ్చినప్పుడు 23లో కానీ 24 ఎన్నికలు జరిగితే మళ్లీ ఒక అవకాశం మాకు ఇవ్వండి గ్రామాల అభివృద్ధి పొందాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దాం దేశమంతా రాష్ట్రమంతా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రభూమి జై చంద్రబాబు జై లోకేశ్వరరావు అడుగుతా ఉన్నాము అయ్యా నువ్వు ఈ రోజు 10 కోట్ల 12 కోట్ల పెట్టినటువంటి రాజధానులు నిర్మించినటువంటి సొమ్ము చంద్రబాబుదా లేకుంటే చంద్రబాబు కుటుంబందా లోకేష్ బాబుదా ఈ ప్రజలకప్పుడు కట్టినటువంటి ప్రజాచక్రంలో అక్కడ ఉండేటువంటి కానీ నువ్వు కూడగొట్టినావు ఏది సాధించగలిగినావో ఈ యొక్క డబ్బులు 10 కోట్ల రూపాయలు కానీ అది కూడా ప్రజలకున్నాయని తెలియదా నీకు అడుగుతా ఉన్నాము మరి ఆ రోజు చెప్పాడు బాధలో బాధో కార్యక్రమం అన్నాడు ఎక్కడికి వెళ్ళినా గారు కూడా ఏం తమ్ముడు పెట్రోల్ పెరిగిందా ఏం తమ్ముడు కరెంటు బిల్లు పెరిగిందా ఏం తమ్ముడు డీజిల్ పెరిగిందా నా మాట కాదు అన్న జగన్ అన్న డైలాగ్ ఏం చెప్పి బాధుడే బాధుడు ఇయ్యా మనం మడమది చెప్పను నేను మడమది చెప్పను రాసుకో సిపిఎస్ రాసుకోవాలి ఏం రాసుకున్నావు ఏంది రాశాను పెట్రోల్ ధరలా నేను ముఖ్యమంత్రి ఉన్న నాలుగు కరెంటు బిల్లు పెంచను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ చెప్పిన మాటలు ఏమున్నాయో ఒకసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లుల గురించి ఆ రోజు కామెంట్ చేశావు ఈ యొక్క 3 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ బిల్లులన్నీ కూడా పెంచి ఈ యొక్క రైతులకు కానీ సామాన్యమైన కుటుంబాలు కానీ భరించలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు ఆ రోజు ఆర్టీసీ ఛార్జీల గురించి చెప్పావు ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు బస్సు ఎక్కాలంటే భయపడతా ఉన్నారు మరి ఎవరిది అరాచక పాలన ఎవరు ప్రజలను మోసం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యము నాణ్యమైన కరెంట్ ఇచ్చేవాళ్ళు నాణ్యమైన కరెంట్ ఇచ్చి 9 గంటలు కరెక్ట్ గా స్వచ్ఛంగా రైతులకు ఎక్కడ కూడా కరెంట్ తగ్గకుండా రైతుల ప్రజలు నిలవడం జరుగుతా ఉంది అది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఏ నెలలో ఏ సంవత్సరంలో కరెంటు బిల్లులు పెరుగుతాయో కూడా తెలియదు మనకు ఇదే విధంగా ఈ రోజు నిత్యావసర వస్తువులు ఉన్నాయి ఈయన మా అక్క చెల్లెలు ఉన్నారు నూనె ధర చెప్పారు ఏమక్క బాగా వేస్తున్నారా తిరువాత మా అన్నగారికి బాగా వేస్తున్నారా లేదు బావాలకు బావ తిరువాత లేకపోతే రాత్రి తింటాడు పప్పులు తిరువాత లేదు పాడు లేదు పోతే 200 రూపాయలు ఏం తిరువాత మనకు వచ్చారు అది ఏమంటారు సలాకి కాల్చి సలాకి అంటారు నేను కూడా మీ దగ్గర కూర్చుని కాబట్టి అన్ని మీ మాటలు మాట్లాడతా సలాకి కాల్చి బాధ పెడతారు అట్ట పెట్టినాడు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఆ నూనె వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు ఫ్యాన్ వేసుకుంటే తిరుగు ఏంటి నేను ఈ 2014లో వచ్చినప్పుడు మెజార్టీ ఇచ్చినాడు కొత్తగా వచ్చినాడు మన ఏరియా మన పిల్లోడే ఈ ప్రాంతం కూడా అని చెప్పి మన వల్ల అవధ తాతలు ఉన్నారేమో 24 ఓట్లు మెజార్టీ ఇచ్చింది సరే నేను కూడా ఈ గ్రామానికి చేయాలి నన్ను ఆశీర్వదించారు మంచి మెజార్టీ ఇచ్చారు 24 ఓట్లు ఇచ్చారు కొత్తగా వచ్చినప్పటికీ అని చెప్పి నేను గ్రామానికి ఎన్నోసార్లు వచ్చాను ఇదే కుంటమ్మడి నడిచాను ఈ యొక్క ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో ఎక్కడ పోయినా కూడా బుద్ధ తాలు పెట్టడానికి రాకపోతే ఎస్సీ సోదరులు అందరికీ కూడా గవర్నమెంట్ లో ఎప్పుడైనా బిల్లు రాని చెప్పి శివారెడ్డికి చెప్పి ఏసి తీరాల్సిందే నువ్వు చేస్తే నీకు గ్రామం రుణపడి ఉంటుందని చెప్పి శివారెడ్డి చెప్తే ఆ రోజు శివారెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉండేప్పుడు ఈ యొక్క గ్రామంలో కాదు
పుల్లింగుల మండలములో చరిత్రలో ప్రతి ఇంత మంది 5 మంది ఎమ్మెల్యేలు కర్రా సుబ్బారెడ్డిని మొదలుకొని చెల్ల రామకృష్ణాడిని మొదలుకొని ఆఖరికి చనిపోయినటువంటి ఏ నాయకుడైనా కానీ ఎర్రబోతులో కూడా చాలా రోజుల నాయకత్వంలో నేను గ్రామాలలో ఎన్ని కోట్ల రూపాయలు పని చేయించినానో మీరు ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేయించినారో మీరు ఒకసారి రాజ్యసభ స్వీకరిస్తా. అది ఒకటి. నేను కనీసం పొలింగుల మండలానికి ఎప్పుడో 20 ఏళ్ల కింద పెడతామంటే రామకృష్ణుడు తీసుకొచ్చి ఓపెనింగ్ చేసి పర్మిషన్ తీసుకొచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తే ఈ రోజు దానికి వచ్చే ఫలితాలు మీరు తింటున్నారు. మీ నాయకుడు కాడసాటి రాందరికి నీకు తెలుసండో ఈ ఉన్న పెద్ద నాయకుడు ఎవరో మాట్లాడిన నాయకుడు నీకు తెలుసా సిమెంట్ రోడ్ ఏదో 10% కమ్మింగ్ చేస్తున్నారు. రామకోట వచ్చింది నేను ఏ ఒక్కవాడంటే జనార్దన్ రెడ్డి చేయి పెట్టాలో రాష్ట్రం చాలా. ఈ రోజు చేస్తాం మీ కాస్తాను తిరుపతి సమయం రోడ్డు. ఈ రోజు మీరు ఎవరి కోసము రోజు దాదాపు 30-40 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజు రూపాయలు కంకర అమ్ముకొని ఆ కంకర ఆదాయం వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఒక మాట మాట్లాడవు. నేను ఏమైనా మాట్లాడితే జనార్దన్ రెడ్డి ఫ్యాక్టరీకి వ్యతిరేకం రైట్. నేను జనార్దన్ రెడ్డి ఫ్యాక్టరీకి వ్యతిరేకమైతే ఆ రోజు పర్మిషన్లకు ఎందుకు ఇచ్చినారా? మా చంద్రబాబు నాయుడు కొనగలిగినారా? ఆ రోజు తెచ్చింది ఎవరు? మరి ఎవరు మాట్లాడాల్సిన వ్యక్తిగా నువ్వు అడుగుతా ఉన్నాము. మన కమిషన్లు ఈ రోజు ప్రెజెన్సీ మీట్ ఇక్కడే ఎన్నోసార్లు ప్రెజెన్సీ మీట్ లో నీ కుటుంబ సభ్యులు మీరు కూడా వచ్చి ఆ రోజు ఇదే రామకోలో ఇది యొక్క ప్రెజెన్సీ మీట్ కదా. నేను 3 మీటింగ్లు పెట్టి వాళ్ళకు గొడవ పడినా కంపెనీ తీసుకెళ్లిన చంద్రబాబు గారు 4 సంవత్సరాలు మిగిలించినాం. ఆఖరికి ఎలక్షన్లు వస్తున్నాయనగానే మళ్ళీ మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం దాపుదిగినా పెట్టండి ప్రెజెన్సీ మీట్ అని చెప్పి నా దగ్గర అగ్రిమెంట్ కాగితాలు వాళ్ళు రాసినట్టు కూడా ఉన్నాయి. మరి 3 కోట్లు మాకు వచ్చినట్లా కాస్తాం మీకు వచ్చినట్లా. ఓకే, మీరు చెప్పినటువంటి సూట్ కేసులు వచ్చాయి, అన్ని పోయినాయి. మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు కాడసాని రామరెడ్డి ఏ విధంగా ఉంటారు, డీసీ జనార్దన్ రెడ్డి ఏ విధంగా ఉంటారు, డబ్బులకు లేకపోతే ఎవరిని ఎవరు కొనగలుగుతారు. ఈ రోజు రామ్ కోసి మీరు ఛాలెంజ్ చేస్తున్న సవాల్ వేస్తున్నారు. ఇలా అయ్యా పక్కనే రామశేఖర్ నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీ ప్రభుత్వం 75 జీరో ఇచ్చింది, నీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఎందుకు ప్రజావేదిక దగ్గరికి వచ్చి ఈ 75% ఏదైనా ఉద్యోగాలు ఉంటే స్థానికులకు ఇచ్చినారా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఫ్యాక్టరీ యజమాని కానీ పబ్లిక్ సమస్యలు కానీ పెట్టి ఎందుకు మాట్లాడలేవో చెప్ప. లేకుంటే ఎప్పుడైనా పెట్టే ధైర్యం నీకు ఇల్లానేస్తారని చెప్తే నేను కూడా ఒకసారి రామకృష్ణ రామకృష్ణ 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నువ్వు డిమాండ్ చేయలేవంటే నీకు మాత్రం నా సుట్టేసినా నీ సుట్టేసరా చెప్పాలి. ఎవరి సుట్టేసిన చెప్పు అని అడుగుతా నేను మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ ఈ రోజు మాట్లాడుతూ ఉంటే మాట్లాడితే నోటికి వస్తా ఉంటాం. భీమలో దాంట్లో కూడా నిబంధనలు పెట్టా, ఇంకా ఆఖరికి అమ్మ ఓడి మాట్లాడితే అమ్మ ఓడి అమ్మ ఓడి అమ్మ ఓడి ఎవరమ్మ ఓడి ఎవరు నాయన సొమ్ము, నాయన బుద్ధి వాడుతావు అమ్మ ఓడికి ఇస్తావు. ఆ నాయన బుద్ధి రోజు సాయంత్రం అయితే అయిపోతుంది, సాయంకాలం అయితే నాయన బుద్ధి అయిపోతుంది. అమ్మ ఒడికి జూన్ మనకు జనవరికి ఇవ్వాల్సిన అమ్మ ఒడిలో మన ఒడిలో పడాల్సిన లెక్క పడదు. ఆ రోజు ఏం చెప్పింది భారతమ్మ, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఊర్లో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పినారు. ఈ రోజు ఇద్దరు పిల్లలకి చెప్పిన తర్వాత ప్రేమటారు ఇంట్లో ఆసరా వస్తే అమ్మ ఒడి రాదు, ఇంకొక పింఛన్ వస్తే ఇది రాదు. మీ ఇంట్లో ట్రాక్టర్ కారు ఉందంటో కారు ఉంటే అమ్మ ఒడి రాదు, కారు ఉంటే అమ్మ ఒడి రాదు. ఆఖరికి కొట్టబ్దాన్ని పెట్టినాడు అన్నంగా. ఏ చరిత్రలో ఎవరికి రాదు ఆయన కొన్ని తెలివితే కదా. మీరేమి ప్లాన్ వేసుకొని పడుకోవాలా? ఆయన ఏమో ఏసీలో ఉంటా ఆయన అనుకుంటాడు, నేను ఏసీలో ఉంటా ఆయన కూడా ప్యాలెస్ లో ఉంటాడు, అందరూ పైన ఉంటారు. ఇక్కడ ఊర్లలో మనకేదో ఉన్న చిన్న ఇల్లు ఉంటాయి, గాలి ఆడో సరిగ్గా ఆ ఫ్యాన్ వేసుకుంటేనే పిల్లోడో పిల్లడో నిద్ర వస్తారు. మళ్ళీ తెల్లవారు 4:30 చేసి సగ్గకెత్తుకొని గుంటికెలో గింటికలు వేసుకొని మళ్ళీ ఎద్దులు దొరుకుని బరగొడ్డం దొరుకుని ఆవులు దొరుకుని మనం పొలాలకు పోవాలా? ఆ ఫ్యాన్ వేసుకుంటే నిద్రకు అలవాటు పడ్డం. మీరు ఆ ఫ్యాన్ వేస్తున్నారా? అమ్మ ఒడి ఫ్యాన్ వేసినామంటే అమ్మ ఒడి ఎందుకంటే 300 యూనిట్ దాస్తే మీకు అమ్మ ఒడి కాదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు 75 రోజులు పిల్లలు బాగపోతే అమ్మఒడి కాదు. ఇవన్నీ చెప్పి ఏమైనా కారే పెట్టినాడా, ఏదో ఇచ్చిన కాడికి ఇచ్చినాడంటే అది కూడా జనవరి నుంచి పోస్ట్పోనే. ఏదన్నా చేసుకొని నిబంధనలు పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, గత ప్రభుత్వం ఏదైనా అక్క అవ్వలో తాతలు అయితే ముసలిలో మా మనవాడు 3000 ఇస్తాడంట, నా మనవాడు ముసలి జగన్మోహన్ 3000 ఇచ్చా యాడ ముద్దులు పెట్టి గుద్దుకున్నాడే గుడ్డుడే మళ్ళీ యాడిస్తున్నాడో చెప్పాలి. ఇప్పుడు
సహాయ అది కూడా 2500 రూపాయలు విద్య విడతల వారికి అని చెప్పా అక్కడికి 2500 కొంత ముచ్చినాడు ఆడికి ఆగిపోయినాడు దాంతో కూడా పాతవి ఉండేటువంటి చాలా మందికి కూడా కార్డు తీసేస్తా ఉన్నాడు తర్వాత ఏమన్నాడు మధ్యము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల ఎక్కడ గాని మద్యం లేకుండా చేస్తా మద్యం నిరోధించిస్తా అని చెప్పాడు ఏమైంది విడతల వారికి అంటే మనం కూడా నిజంగా తీసేస్తామనే అందరికి అలవాటు మానుకాయి ప్రజలు బాగుపడతారు చెప్పి ఆడళ్ళు కూడా నమ్మి నా భర్త రోజు తాగి వచ్చి ఉండే డబ్బులంతా గుండా చేస్తున్నాడు డబ్బులన్నీ కూడా పోగొడుతూ ఉన్నాడు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా దాన్ని కూడా ఆకర్షితులై ఓటు వేశాడు ఈ రోజు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం 25 కోట్ల రూపాయలకు 25 సంవత్సరాల కొడో పెట్టి ఇంకా మద్యం తీసేసేదా లేదు ఏం లేదని చెప్పి డూప్లికేట్ మద్యాన్ని తెచ్చిపెట్టారు ఆ మద్యం ఏం చెప్తున్నారు తెలుసా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ వాళ్ళకి ఇస్తారు 10 కేసులు 5 కేసులు 6 కేసులు వీళ్ళు పోయినందుకు సరుకు లేదు అయిపోయింది సరుకు అయిపోయింది మన ఆదరణ సాయంత్రం నరాలు వెలుగుతుంటాయి